ప్రాపర్టీ బయర్స్ ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేసుకొని కొనండి. ఎవరైనా ఏదైనా కేస్ లిస్ట్ చేసి ఉండొచ్చు. మనం చెప్పాలి, భయపడే అవసరం లేదు. ఎందుకంటే పని చేసినాం మనం. పని చేయనోళ్ళు అబద్ధాలు ఆడతారు, మాట్లాడతారు. మీకు తెలుసు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి ఒక్కటంటే ఒక్క చెరువు కూడా మంచిగా చేయలే ఆయన. కానీ తెలంగాణ వచ్చినాక 152 చెరువులను మనం బోధనలో మంచిగా చేసుకున్నాం. ఆయన పెద్ద వ్యాపారవేత్త, మన షకీల్ భాయ్ సామాన్య కార్యకర్త, ఒక బడి పంతులు కొడుకు, కష్టాలు తెలిసినటువంటి బిడ్డ. కింద స్థాయి నుండి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. మరి పోటీ ఎవరికి ఉన్నది? బోధనలో సీనియారిటీకి సిన్సియారిటీకి మధ్యలో పోటీ ఉన్నది. సీనియారిటీ కావాలన్నా సిన్సియారిటీ కావాలన్నా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మనం ఆలోచన చేసుకోవాలి, ఏం పనిచేయనోళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనోళ్ళు, ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యనోడు ఊరికొచ్చి మన మీద మాట్లాడుతూ ఉన్నారు. ఎటుపడితే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడతారు? ఏం ధైర్యంతో మాట్లాడతారు? వాళ్ళకు ఒకటే ధైర్యం, बेचारे लोग नादान हैं, जो भी गला फाड़ के जोर जोर से झूठ बोलता उनको मान लेते बोल के गला फाड़ के बात करे, और कुछ भी नहीं है. एलक्षन रांगने कंफ्यूज చేయాలి, ఇదొక్కటే వాళ్ళ ఆలోచన. కానీ వాళ్ళకి తెలియదు, మన తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతో మంది కన్ఫ్యూజ్ చేస్తే కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఒక పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్న ప్రజలు. ఇవాళ వాళ్ళకి తెలుసు ఎవరు మంచిగా చేసిండ్రు, ఎవరు ఏం చేసిండ్రు అన్నది వాళ్ళకి తెలుసు. మాడబిడ్డలు ఉన్నాడు ఇక్కడ. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన బోధనలో దాదాపు 4500 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో అంటే 2014లో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బోధనకి మనము 2600 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ కూడా అది జరగలేదు. అంటే ఇంటింటికి పైసలు ముడుతున్నాయా లేవా, ప్రభుత్వమే లోన్ వస్తున్నదా వస్తలేదా, ఇంకో రకంగా సహాయం అందుతుందా అందుతలేదా. ఇవాళ ఇక్కడికి వచ్చిన బూత్ కమిటీ కార్యకర్తలకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ధైర్యంగా వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి. గౌరవ షకీల్ గారు నాకు చెప్పినారు ఇక్కడికి వచ్చే కన్నా ముందు, అక్క మీరు వచ్చి పోయిన తర్వాత గడప గడపకు బీఆర్ఎస్ అనే కార్యక్రమాన్ని చేపడతా అని చెప్పినారు. మరి ఆ గడప గడపకు బీఆర్ఎస్ అనే కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి గుండెను తట్టి ఈ విషయాన్ని గుర్తు చేయండి.